ఆరడుగుల బుల్లెట్గా ట్రబుల్ షూటర్గా పిలువబడే హరీష్ రావు నియోజకవర్గంలో నేనున్నా. హరీష్ రావుకి ప్రధాన అనుచరునిగా టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగంలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డితో నేను ఈరోజు ఇంటర్వ్యూకి కూర్చుంటా ఉన్నా. డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి హరీష్ రావు అంటే ఎంత పిచ్చి ఎందుకు? హరీష్ రావు ఎక్కడ పోయినా హరీష్ రావు పక్కనే డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కనబడతా ఉన్నాడు. దేవాలయం అన్న, క్యాంప్ ఆఫీస్ అంటే దేవాలయం, దేవుడు హరీష్ అన్న. రేవంత్ రెడ్డి సీఎంగా సూపర్ డూపర్ హిట్టా లేకపోతే అట్టర్ ఫ్లాపా? 420 ఆరు గ్యారంటీలు 420 హామీలతోని దొంగాబద్దాలు చెప్పి ఈరోజు. ఇంతకుముందు 2 సార్లు కేసీఆర్ పరిపాలన చేసిండు, కుండా ఖాళీ అయింది, కుండా ఇప్పుడు సుధరాంచలంతా జరిగే టైం పడుతుంది అంటుండే రేవంత్ రెడ్డి. సో మీరు భవిష్యత్తులో ఒకవేళ మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఖర్చు ఉంటే మీరు ఏ అంటే మీకు ఒక అంతిమంగా ఒక గోల్ ఉంటుంది కదా, ఏ నాయకునికైనా కూడా మీ గోల్ ఏముండే? అధికారంలోకి రావాలని ఫస్ట్ కోరుకునేది నేనే. ఎందుకంటే ఎట్లుంటుంది అన్న నిజ జీవితంలో హరీష్ రావు గారు ఎట్లుంటారు? ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఏం ఎంటర్టైన్మెంట్ మోడ్ ఉండదు హరీష్ రావు గారికి? హరీష్ అన్నతో 2 నిమిషాలు మాట్లాడితే, హరీష్ అన్నతోని ఒక 1 డే స్పెండ్ చేస్తే అసలు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరన్నా సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద? దేవాలయం అన్న, క్యాంప్ ఆఫీస్ అంటే దేవాలయం, దేవుడు హరీష్ అన్న. అలాంటి దేవాలయం మీద దాడులు చేస్తారా నేను అడుగుతున్నా. కాంగ్రెస్ నాయకుల ఖబర్దార్, ఇప్పుడు చెప్తున్నాను. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు జరిగింది, సిద్దిపేట టౌన్లో ఉంటారన్న మీరు, టౌన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఏమన్నా అడ్డంకులు వస్తున్నాయా, ఏమన్నా ఆటంకాలు వస్తున్నాయా? ఈ టౌన్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ రకంగా నడుస్తా ఉన్నాయి? సిద్దిపేట గడ్డ అనేది హరీష్ అన్న అడ్డ, వీడికి వచ్చి ఏం వీకేజ్ లేదు. అవునా, 200 కార్లు 300 కార్లు వేసుకొని వస్తున్నావు కదా, నీ కొడుకు ఎమ్మెల్యే కదా మెదక్లో, ఇందులో ఒక 5% నువ్వు అభివృద్ధి చేసిన నీ జన్మ ధన్యమైపోతుంది. రాజీనామా విస్తున్నాడు డిపాజిట్ వస్తే హనుమంతరావు బఫూనా? 100% బఫూనే అమ్మతోడనా. 2 ఫోర్లు వచ్చినాయని చెప్తున్నాడు మొన్న. అవునా, చిన్నగాడ స్టేడియంలో పడ్డాడు. కప్పుకున్నది కాంగ్రెస్ కండువా, ఆయన మనసులోనే మాత్రం హరీష్ అన్న బొమ్మ. 100% అన్న, ఒకటి చెప్తాడు హరీష్ అన్న అయినా మా సిద్దిపేట. ఇంకో చక్రధర్ గౌడ్ అని ఎమ్మెల్యేగా పోటీ చేసాడు, ఆయన పరిస్థితి ఏంటన్నా ప్రతిసారి మరి ప్రతి యూట్యూబ్ ఛానళ్ళ దగ్గరికి వచ్చి లైవ్ టెలికాస్ట్లలో కూర్చొని హరీష్ రావు అది, హరీష్ రావు ఇది చేసిండు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లు చేసిండు, అది చేసిండు ఇది చేసిండు అంటాడు. ఆయన ఎంతవరకు నమ్మొచ్చా దాన్ని, ఎట్లా చూస్తారు మరి? హరీష్ అన్న ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వడు ఏమి పీకలేడు, తగ్గేదే లేదు 100% తగ్గేది లేదు. నిజంగా నిరుపేద ప్రజలకి, నిజంగా ప్రభుత్వానికి ఉపయోగపడే కార్యక్రమాలు అనుకోవచ్చు, అటు హైడ్రా కావచ్చు ఇటు మూసీ కావచ్చు. ప్రజాపాలన అయితే ప్రజలు గిట్ట తిడతారన్నా, ఎక్కడైనా ఓ గల్లీ గల్లీలో ఎక్కడ పోయినా కూడా ఏందన్న నన్ను పూర్తిగా గడ్డి పూసని తీసేసినట్టు తీసేసి రాష్ట్రంకి సీఎం కదా. సీఎం అంటే ఎవరు? ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచించేటోడు సీఎం, పనిచేసేవాడు సీఎం. కానీ ప్రజలను మరి కేటీఆర్కి ఏం పని అన్న, లిచర్లలో గా ఇష్యూలో పోయి అది చేయడానికి? 100% నువ్వు మాట్లాడే తప్పు. ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయి ఏమన్నా? వీడియో ఉందా మీ దగ్గర? 100% ఓపెన్ చేయండి. మీరు ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి సోదరుడే లెక్చర్ల ఇష్యూ. 100% తిరుపతి రెడ్డి అన్న మేము చెప్పుడు కాదన్నా, కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ సంబంధించిన వికారాబాద్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. నువ్వా హరీష్ అన్న గురించి మాట్లాడేది? ఖబర్దార్ బిడ్డ, ఇప్పటికైనా ప్రజలు నీకు మంచి ఛాన్స్ ఇచ్చిండ్రు, ఇప్పుడు నువ్వేం చేయాలి?
ఇంటి మీకు సంబంధించిన మెదక్ పార్లమెంట్లో బీజేపీ రఘునందన్ రావు పోటీ చేసాడు. ఆయన గెలిచిన ఎంపీ అయిన మరి ఎన్నికల్లో ట్రాక్ ఎక్కడ తప్పిందన్న బీఆర్ఎస్ పార్టీ? ట్రాక్ అంటే సో ఏం చెప్తారు ఫైనల్ గా మైనంపల్లి హనుమంతరావు? మీరెంత ఉన్నారు మేము ఎంత ఉన్నాం చూసుకుందామంటే చూసుకుందాం. 100%.